ఒక సంఘంలో ముగ్గురు పెద్దలు ఉన్నారు. ఆ ముగ్గురు పెద్దలు కూడా ఒక రోజున అరే మన బలహీనతలు చెప్పుకుందాం రా గోడ మీద కూర్చొని అని అనుకున్నారు. సరే అని చెప్పి ముగ్గురు సంఘ పెద్దలు కూడా ఒక గోడ మీద కూర్చున్నారు. కూర్చొని వారి బలహీనతలు చెప్పుకోవడం మొదలు పెట్టారు. ఒక వ్యక్తి చెప్పాడు, నేను ఈ సంఘంలో ట్రెజరర్గా ఉన్నాను కదా, వచ్చిన డబ్బులతో ఏం చేశాను తెలుసా, పెద్ద ఇల్లు కట్టేసుకున్నాను, ఎవరికి తెలీదు అని అన్నాడు. అవునా, అమ్మ దొంగ అని ఇంకొకడు అన్నాడు, నేను ఈ యొక్క చర్చిలో నేను కూడా డీకన్గా ఉన్నాను కదా, అయితే నీకు తెలుసా ఇక్కడ నుంచి చాలా డబ్బులు ఎవరికి తెలియకుండా నొక్కేసి నా కూతురికి పెళ్లి చేశాను అన్నాడట. అవునా అమ్మ దొంగ, నువ్వు ఇలాంటి పని చేసావా, నువ్వు ఇలాంటి పని చేసావు అంటే మూడో వాడు లేచిపోయి బాబోయ్ అనుకుంటూ పరిగెత్తడం మొదలు పెట్టాడంట. అరే నీ బలహీనత ఏంటో చెప్పరా అంటే, నా బలహీనత ఏంటంటే నాకు ఏదైనా విషయం తెలిసిందంటే 10 మందికి చెప్పకుండా నేను ఉండలేను, అదే నా బలహీనత అని పరుగో పరుగంట ఇప్పుడు అందరికీ చెప్తాడనమాట ఊరంతా కూడా. విశ్వాస్యత కలిగిన ప్రజలంగా మనం జీవించాలి. మనకెవరైనా ఏదైనా మాట చెప్పినా, మనకెవరైనా ఏదైనా ఇచ్చినా, మనకెవరైనా ఏదైనా అప్పగించినా, లేకపోతే మనం ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చినా దేవుడు చూస్తున్నాడనే భయంతో నమ్మకత్వం విశ్వాస్యతను కలిగి మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో మనం నమ్మకమైన వారమైనా, మనకెవరైనా ఏదైనా ఇస్తే అది తిరిగి వస్తుంది అనే వారికి నమ్మకం ఉందా, ఒకసారి ఆలోచించండి. అలాగే మీ జీవితాల్లో కూడా ఎంతోమంది మీతో మన సంఘంలో ఉండేవారు కావచ్చు, మీ పక్కన ఉండేవారు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, వారి కష్టాలు మీతో చెప్తే వారి బాధ కొంచెం దిగుతుంది అనుకొని, గుండెలు చల్లారుతుంది అనుకొని మీతో కష్టం చెప్దామని అనుకుంటే, మీరు వాళ్ళు తెలిసిన వాళ్ళందరికీ ఇదిగో నాకు ఇలా చెప్పాడు చెప్పాడని మీరు చెప్పారనుకోండి, మీరు నమ్మదగిన వారేనా, మీరు డిపెండబుల్ అయినా, వీళ్ళకి ఒక మాట చెప్పామంటే వీళ్ళందరికీ ఊదేస్తారు రా బాబు అని అనుకుంటే మనకెవరు చెప్పరు. అంతేగాని ఎవరైనా మనకి ఏదైనా చెప్తే అది అందరికీ చెప్పేసే స్థితిలో ఉంటే దేవుడు దాన్ని అసహించుకుంటాడు. అటువంటి లక్షణం మనలో ఉంటే మనం తప్పనిసరిగా తీసేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విశ్వాస్యత, నమ్మకత్వం, డిపెండబుల్గా ఉండగలవా నువ్వు? నువ్వు నమ్మకమైన వాడివేనా? నీకేదైనా విషయం తెలిస్తే, నీకెవరైనా ఏదైనా ఇస్తే, నీకెవరైనా ఏదైనా చెప్పుకుంటే, నీవెవరికైనా ఏదైనా మాట ఇస్తే నువ్వు నమ్మకమైన వ్యక్తివో కాదో పరీక్ష చేసుకోవాలి. ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి నా ప్రియులైన సహోదరి సహోదరులను బట్టి, మిరాకిల్ ఫ్యామిలీస్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబానికి యేసు నామములో శుభం కలుగునుగాక. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.